తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ముందుగా ప్రశ్నోత్తరాలను ప్రారంభించగా వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. పోడియం వద్ద ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, టీ అసెంబ్లీ సమావేశాల వాయిదాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు చెప్పండి. రమ్య, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడిపోవడం చర్చనీయాంశమైంది. విపక్షాలు కూడా ఈ అంశంలో షాక్ తిన్నాయని చెప్పవచ్చు. నిన్న మొన్న రైతు సమస్యల మీద రైతు ఆత్మహత్యల మీద సుదీర్ఘంగా జరిగిన చర్చకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. అయితే ప్రభుత్వం సమాధానంతో విభేదించిన విపక్షాలని కూడా రైతుల రుణమాఫీకి సంబంధించి అప్పటికప్పుడే ఒక హామీ ఇవ్వాలని నేను సాయంత్రం డిమాండ్ చేస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఆ విధంగానే రాత్రి సభ వాయిదా పడిన తర్వాత కొద్దిసేపు సభలోనే బైఠాయించిన విపక్షాలన్నీ తర్వాత మూకమ్మడిగా ఈరోజు సభను అడ్డుకోవాలని, సభలో ప్రభుత్వం నుంచి ఒక హామీ తీసుకోవాలి, రైతు రుణమాఫీ మొత్తం ఒకేసారి ఇక జరగాలి, ఇప్పటివరకు 50% జరిగింది, మిగతా 50% కూడా ఒకేసారి చేయాలనేది విపక్షాల డిమాండ్. ఆ విధంగానే ఈరోజు సభ ప్రారంభంగానే విపక్షానికి సంబంధించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రభుత్వం ఈ అంశం మీద సరైన స్పష్టత ఇవ్వలేదు. ఒక పక్క రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటూ చనిపోతా ఉన్నా ప్రభుత్వం పట్టట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్య జరుగుతున్నా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావట్లేదు. రైతులకు ఇప్పటివరకు బాకీ ఉన్న ఈ రుణమాఫీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఒకేసారి చేయాలి, సింగిల్ సెటిల్మెంట్లో చేయాలనేది ఆ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే విపక్షాలన్నీ కూడా ఈరోజు సభ ప్రారంభంగానే పొడియాన్ని చుట్టుముట్టి డిమాండ్ చేస్తుండగానే అర్ధాంతరంగా సభను వాయిదా వేశారు. రేపు ఎల్లుండి ఆదివారం వరకు కూడా 3 రోజుల పాటు అసెంబ్లీకి సెలవులు చర్చకి ముందుకు రావాలని చెప్పని కోరాము. ఇంతలోనే సభను వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఈరోజు ప్రభుత్వం పారిపోయింది. ఒకవైపున నిన్న చర్చ జరుగుతున్నటువంటి సమయంలో కూడా 9 మంది నిన్ననే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వం యొక్క విధానం, ఈ ప్రభుత్వం యొక్క రుణమాఫీ, ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటల పట్ల రైతులకు విశ్వాసం లేదు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో మరి నైతిక బాధ్యత వహించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపైన ఉంది అని చెప్పని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. వన్ టైం సెటిల్మెంట్ చేయాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం పారిపోతుందా? రైతుల పట్ల ఇది కపట ప్రేమ, రైతుల పట్ల వివక్షనే అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన రాష్ట్రం ఏర్పడ్డది ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత చేయడానికి కూడా నిన్న వాళ్ళు 8,000 కోట్లు కేంద్రం నుంచి ఇప్పించమని అడిగారు కదా. మేము అదే వైఫల్యాన్ని మనం అంగీకరించగలం.